నీ ఇంటి ముందు నువ్వు కట్టిన గంట ధర్మ గంట అవుతుందా? అది మోగిస్తే న్యాయం చేయడానికి నువ్వు దేవుడు అనుకుంటున్నావా? ఇది ద్వాపరయుగం అనుకుంటున్నావా? ఇది ద్వాపరయుగం కాదు. నా ఇంటి ముందు నేను కట్టిన గంట మోగిస్తే న్యాయం చేయడానికి నేను దేవుణ్ణి కాదు. ఆనాడు అధికారపు ఆత్మాభిమానంతో మాట్లాడాను, ఈనాడు నిస్సహాయురాలిగా నిన్ను అర్థించడానికి వచ్చాను. ఈ ధర్మగంట కట్టింది ఆర్తిలో ఉన్న వాళ్ళ కోసం. నేను ఆర్తిలో ఉన్నాను. అధికారం చేజారిందని చేతులు జోడించడానికి వచ్చావా? అమ్మగా నా ఆత్మక్షోభను ఆవిష్కరించడానికి వచ్చాను. ఒక సాధారణ స్త్రీగా నీ సమస్య చెబితే క్షణంలో పరిష్కరించేవాణ్ణి. ఎస్పీగా నన్ను శరణు కోరితే అభయమిచ్చి కాపాడేవాణ్ణి. కానీ అమ్మగా కొత్తేళ్లలోని పచ్చకందును అనాశను చేసి వీధిల్లో విసిరేసిన ఒక రాతి బొమ్మగా ఆ జయగంటను తాకే అర్హత నీకు లేదు. నీ వాదం వినాల్సిన అవసరం నాకు లేదు. బాబు, న్యాయస్థానాల కందని ధర్మాన్ని, చట్టం నిర్వహించలేని బాధ్యతలని ఒక్కడవై నిర్వర్తించే ధర్మమూర్తివే. ఎందుకయ్యా నీకు ఈ పక్షపాతం? ధర్మం పేరుతో నన్ను కట్టి పడేసి కట్టుకథలు చెప్పాలనా? కట్టుకథ కాదు, కంటి నుండి జారిపడిన కన్నీటి కథ. దూరమైపోయిన బిడ్డ చేరువులో ఉన్నా బాబు నీ అమ్మని నేనేనని గొంతు విప్పి చెప్పుకోలేని ఓ అభాగ్యురాలి ఆత్మకథ. తనకు అన్యాయం చేసిన దుర్మార్గులే తన బిడ్డ బ్రతుకులో కూడా ఆజ్యం పోస్తుంటే, కన్న తల్లి మీద ఉండే ద్వేషంతో న్యాయానికి అన్యాయం చేస్తున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్న ఓ తల్లి కథ. ఆ తల్లి కథ నీతో చెప్పాలని, చెప్పి నీ మనసు పొరలను విప్పాలని, నిన్ను నిజం వైపుకు మళ్లించాలని వచ్చాను. బాబు, ఎస్పీగా పరిచయమైన నీ తల్లి, ఒకప్పుడు సాధారణమైన ఇల్లాలు, మీ నాన్న శాంతిపురంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవోగా పనిచేస్తుండేవారు. ఒకరోజు రాత్రి ఏమండి ఆగండి, గుడి తలుపు తెరుచున్నాయండి. ఏమండి, అతను ప్రెసిడెంట్ పక్కనుండే కొంగజపం కోటిరంగమండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. నేరమైనా వైరమైనా ముందు నాకు తెలిపాక నేను పోలీసులకు చెప్పాలి, కానీ మీరు తొందరపడ్డారు. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేవాలయంలో విగ్రహాన్ని నగలు దొంగిలించబడ్డా గనక రిపోర్ట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకు తెలుసు నీ కోపం వస్తుందని, అందుకు నేనే పరిశీలించుదామని కొంగజపాన్ని కూడా తీసుకొచ్చాను. మా వాడి తొందరపడి చర్య నేను ఖండిస్తున్నాను. అందుకనే విగ్రహం అతనికి, అమ్మవారి నగలు ఈ అమ్మవారికి. మీ కొంగ చెప్పాలి నమ్మి ఆర్ష ధర్మానికి ఆలయ ధనానికి అన్యాయం చేసే మనుషులు అనుకుంటున్నారా? ఇంకా చూస్తారేమిటండి, చేయండి ఫోను. ఒకవేళ ఎస్ఐ సుబ్బారావుకి రమ్మని ఫోన్ చేసినా ఆరోగ్యం బాగోలేదని వచ్చినా కేసు మా మీద ఉండదు, మీ మీద ఉండదు. మీ కమ్ముడు పోయే పోలీసులతో చెప్పుకునే కంటే ఈ గ్రామానికి కళ్ళు తెరిపిస్తాము, గ్రామ ప్రజల ముందే మీ తప్పును ఒప్పిస్తాము. కాదయ్యా ద్వారా, ఆ సర్వాణి ఉన్నంతకాలం 1000 జన్మలెత్తినా మనకు ఆ విగ్రహం దక్కదు. రాబర్ట్ గారు,
మాకు ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, విగ్రహం మీరు తెమ్మన్న చోటుకి తెచ్చిస్తాం. ఎలా ఇస్తావయ్యా? అది పదార్లో దొరికే మిఠాయి పొట్లము, చెట్టుకు కోసుకుని గులాబ్ పువ్వు కాదు, అమ్మవారి విగ్రహం. అక్కడ సర్వాణి ఉంది. నువ్వు నోరు మూసుకుని పట్నం నుంచి చతుర్వేదిని పిలిపించు, నాటకంలో రెండు అంకం ప్రారంభిద్దాం. ఎవరు నువ్వు? కంగారు పడకండమ్మా, నేను మిమ్మల్ని ఏమి చేయటానికి రాలేదు. వీధి నాటకాలకు రోజులు పోవడంతో గృహ నాటకం ఆడి డబ్బు చేసుకుందామని వచ్చాను. ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం శర్వాణి వ్రతభంగం. అయ్యా బాబాయ్, రాయ్ మారిపోతున్నాడు, పట్టుకోండి. నేను దొంగలు కాదు, నన్ను విడిచిపెట్టండి. ఆవిడ ఇష్టం మీద, ఆవిడ రమ్మంటేనే వచ్చాను. రమ్మంటే వచ్చావరా? ఎవర్రా ఆవిడ? ఆవిడ శర్వాణి. దయచేసి నిజం చెప్పు, వీళ్ళు నన్ను కుళ్ళబడి చెట్టున్నారు. దయచేసి మన స్నేహం సంగతి వీళ్ళకి చెప్పు శర్వాణి. ఆగో, మీరంతా కళ్ళారో చూశారుగా, ఈ శర్వాణి తన భర్తకు తెలియకుండా వీడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఒకప్పుడు మేము కళ్ళారో చూసాం. ఆ నిజాన్ని మేము ఎక్కడ బయటపెడతామని మా మీద బుర్ర తల్లి, అమ్మవారి విగ్రహాన్ని మేము దొంగతనం చేశామని మా మీద అపనిందలు వేసింది. విన్నారుగా ఈ కులట ప్రగల్భాలు? దీన్ని ఏలుకుంటాడో వదిలిపెడతాడో దీని మొగుడే తెలుసుకుంటాడు. ఊరు గౌరవం మంట కలిపినందుకు వీళ్ళు శిక్షించాలి. ఇంకెందుక ఏడుపు చేసిన పని సిగ్గుపడి చావక. చతుర్వేది, పాండవ ఉద్యోగ విజయాలు ఆడినా గయోపాఖ్యానం ఆడినా నీకింత బహుమతి వచ్చిండేది కాదు. అంతకంటే గొప్ప బహుమానం నేను ఇస్తాను. శర్వాణి, నీ తప్పుడు బుద్ధి మూలంగా మనసున్న మంచి మనిషి కనుక నీ భర్త చతుర్వేదిని చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, ఏమీ తెలియనట్టు ఎలా ఏడుస్తుందో. పతిత పతితన ముద్ర 10 మందికి తెలియాలంటే పతిత బిడ్డ అని వాడి చేతి మీద రాయించాలి. రాయ్, దాని బిడ్డలోకి రండి. అయ్యా పసుపట్టు, పతిత బిడ్డ. గ్రామానికి చెడు గనక గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, నా బిడ్డ నాకు ఇచ్చేయండి బాబు, నా బిడ్డ నాకు ఇచ్చేయండి. పతిత బిడ్డ పతిత దగ్గర పెరగకూడదే, అనాథాశ్రమంలో పెరగాలి. ఇది నీ తల్లి కదా, ఇది చరిత్ర పుటల చీకటిలో దాగిన నా జీవిత గాథ. నన్ను వెంటాడిన క్రూర మృగాన్ని చట్టానికి బలిహారం చేయాలని ఆశించాను. ఆ ఆశను ఆశయంగా మార్చుకుని అహర్నిశలో శ్రమించాను. వాణిని శర్వాణినయ్యాను, చట్టానికి ప్రతినిధినై శత్రువుల మీద దండయాత్ర ప్రారంభించాను. కానీ ధర్మయుద్ధంలో నిన్ను అడ్డు పెట్టుకుని నన్ను కూలతోయాలని పన్నాగం పన్నారు. తల్లి కొడుకుల మధ్య అగాధం సృష్టించారు, విజయ భేరులను మరణ మృదంగాలుగా మార్చారు. బాబు, అగ్ని సాక్షిగా నీ తల్లి కళంకిని కాదు, ఆత్మసాక్షిగా నీ జన్మలో అపవిత్రత లేదు. ఇప్పుడు చెప్పు, అర్జునుడివై ధర్మ సంస్థాపన చేస్తావా? కన్న తల్లి మీద ద్వేషంతో శత్రువులతో చేతులు కలుపుతావా? నా
కన్న తల్లి కన్నీటి గాథకు స్పందించి నేను చిందిస్తున్న రక్త తర్పణం. అమ్మా, నా చేతి మచ్చను తుడిచేసి రక్తంతో పోరాటానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ అపవాదం సృష్టించిన రాక్షసులను మసి చేసి అగ్ని పునీతగా నిన్ను చరిత్రలో నిలబెడతాను.